కొన్ని సంఘాలలో విశ్వాసులకు కేవలం ఆదివారం ఆరాధనకు వచ్చి కూర్చుని వాక్యమును విని వాళ్ళకు పరిచర్య బాధ్యతలు లేకుండా వారిచ్చే కానుకను తీసుకుని వారికి కావాల్సిన దానికోసం ప్రార్థించి పంపించేదిగా ఉన్నట్లయితే అక్కడ మనం కొన్ని కార్యాలు చూడగలం తప్ప ఆత్మీయ ఎదుగుదలను చూడలేం. ఖచ్చితంగా ఆత్మలను రక్షించేటువంటి వ్యక్తులుగా, ఆత్మలను నశించిపోతున్న ఆత్మలకు నశించిపోతున్న ప్రాంతాల సంఘాలను ప్రారంభించినటువంటి భారము ఏ సేవకుడికి ఏ సంఘానికి ఉంటుందో ఆ సంఘంలో సేవకులు పరిచారకులు తయారవుతారు. తర్ఫీదు ఇవ్వాలి. అంతియోకేలో ఉన్న సంఘము ఉపవాసం ఉండి ప్రార్థించింది సమస్యల కోసం కాదు, వ్యాధుల కోసం కాదు. అప్పుడు జరుగుతున్న శ్రమలు, కఠినమైన శ్రమలు, 13వ అధ్యాయం అపొస్తల కార్యాల్లో ఆ కఠినమైన శ్రమల మధ్యలో వారు ఈ శ్రమను తొలగించమని అడగడం లేదు, కానీ వారు ప్రభువుని సేవిస్తూ ఉంటే అక్కడ మిషనరీస్గా లేపబడ్డారు. సేవకులుగా పౌలు బర్నబాలు పిలుపును పరిశుద్ధాత్మడు వెల్లడి చేశాడు. అక్కడి నుంచి ఆ ప్రార్థన అయిన తర్వాత పరిచర్యకు వారు సంఘాలలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి కూటాలలో సేవకులను తయారు చేయడం, విశ్వాసులలో వాక్యాలు నేర్పించి తర్ఫీదునిచ్చి విశ్వాసులను పరిచారకులుగా సహకారులుగా సంపూర్ణ సేవకు పిలుపు ఉంటే ఆ సేవకు పిలువబడిన వారుగా తయారు చేయడం ప్రతి సంఘములో జరగాలి. ఎప్పుడైతే నశించిపోతున్న ఆత్మల భారం, నశించిపోతున్న దేవుని వాక్యం లేని ప్రాంతాల మీద భారం అక్కడ సంఘాలకు కలిగించబడాలి, దేవుని చేత స్థాపించబడ్డ నేను ఒక పాత్రగా ఉండాలని సంఘం భావిస్తుందో అప్పుడు సేవకులను తయారు చేయగలుగుతుంది, తర్ఫీదు ఇవ్వగలుగుతుంది, మిషనరీస్కు సహకరించగలుగుతుంది, ఆయా స్థలాలలో సేవ చేస్తున్న వారికి ప్రోత్సాహం ఇవ్వగలుగుతుంది. సో ఆత్మల భారం సంఘ దర్శనంతో సేవకులను తయారు చేసేటువంటి ఓ దర్శనం ఆ సహవాసంలో ఉంటే అక్కడ ఎదుగుతాం మనం.